తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి. సంచలన ఆరోపణలతో సెగలు రేపుతున్నాయి. ఇందులో విమర్శలు ఉన్నాయి, ప్రతి విమర్శలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. కొన్ని పార్టీల ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా సంచలన విమర్శలు ఉన్నాయి. మిగతా వారు ఎలా ఉన్నా వారు చేసే కమెంట్లు ఎలాంటివైనా పెద్దగా నవ్వురాదు అని కేఏపాల్ లాంటి వ్యక్తి మాట్లాడితే మాత్రం నవ్వొస్తుంది. సీరియస్ గా సాగే సినిమాలో బ్రహ్మానందం చేసే కామెడీ లాగా అనిపిస్తుంది. ఇటీవల హైదరాబాద్ లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విశ్వరూప సభ పేరుతో భారీ మీటింగ్ ఒకటి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. దళితుల వర్గీకరణకు సంబంధించి కమిటీ వేస్తామని ప్రకటించారు. ఇందుకోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ఆయన ప్రకటించారు. సహజంగానే ఎన్నికలకు ముందు ఇలాంటి ఒక గేమ్ చేంజర్ లాంటి నిర్ణయం తీసుకోవడంతో అది బీజేపీకి లాభం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సభ సందర్భంగా మోదీ భుజాన్ని పట్టుకుని మందకృష్ణ మాదిగ ఏడ్చిన సన్నివేశం కూడా చాలా మంది హృదయాలను కదిలించింది. అయితే ఈ విశ్వరూప సభ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు మాత్రం డిఫరెంట్ గా కనిపించింది. అందుకే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విశ్వరూప సభ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మందకృష్ణ అమ్ముడుపోయారని ఆరోపించారు. దళితుల అభిమానాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. అంతటితోనే కేఏ పాల్ ఆగలేదు. తన ప్రజాశాంతి పార్టీలోకి రావాలని మందకృష్ణను అడిగితే 25 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని కేఏ పాల్ సంచలన ఆరోపణ చేశారు. దళితుల ఓట్లు కొల్లగొట్టేందుకే నరేంద్ర మోదీ విశ్వరూప సభకు హాజరయ్యారని కేఏ పాల్ విమర్శించారు. అయితే ఇదే కేఏ పాల్ తాజాగా ఒక విలేకరుల సమావేశంలో బాంబు పేల్చే మాటలు మాట్లాడారు. తెలంగాణ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు, లేదా ఓటర్లు మొత్తం నోటాకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కేఏ పాల్ మందకృష్ణ మీద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సాధారణంగానే అన్వయం లేకుండా మాట్లాడే కేఏ పాల్ ఇటీవల మరింత రెచ్చిపోతున్నారు. మోకాలికి బోడిగుండుకు లంకి వేస్తూ ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఇవి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుండటంతో నెటిజన్లు పండుగ చేసుకుంటున్నారు. కేఏ పాల్ మాట్లాడే వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయంటే దానికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ మిత్రుల కంటే తెలుగు సత్తా కంటే ప్రపంచంలో ఎవరు సత్తా చూపిస్తాం? నేను తెలుగు సత్తా చూపించాను. 200 దేశాలు మనం శాసించాం. ఎన్టీ రామారావు గారు ఇందిరాగాంధీకి తెలుగు సత్తా చూపించారు ఆ కాలంలో. ఇప్పుడు మనం అందరం ఒకటై ఒకటే చేయాలి. కుటుంబ పాలన వద్దు, కుల పాలన వద్దు, ఇప్పుడున్న 3 పార్టీలు వద్దు. మనకి అమ్ముడుపోతున్నారు అందరూ. చూడండి, నిన్న మందకృష్ణ మాదిగ నిన్న మొన్న మీటింగ్ లో 72 కోట్లు ఎవరిచ్చారు ఆ మీటింగ్ పెట్టడానికి, 100,000 మందిని తీసుకురావడానికి? బీజేపీ వాళ్ళే ఇచ్చారు. మోదీ గారిని ఏమన్నాడు ఆయన? దేవుడితో సమానం అన్నా, పెద్దన్నా నువ్వే దేవుడు అని మంచి యాక్టర్ గా యాక్ట్ చేశాడు. అంతకంటే పెద్ద యాక్టర్ నరేంద్ర మోదీ. మీకు వర్గీకరణ చేస్తాను, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అది చెయ్యొచ్చా? ఎలక్షన్ కమిషన్ దానికి ప్రాసిక్యూట్ చేయొద్దా? కోర్టు దాన్ని ప్రాసిక్యూట్ చేయొద్దా? ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ట్రంప్ నే అమెరికాలో అరెస్టు చేశారే, ఇంత తప్పు చేసినందుకు. మరి ఇక్కడ ముఖ్యమంత్రులు 100,000 కోట్లు దోచుకుంటుంటే ఇక్కడ ప్రధానమంత్రులు 25 లక్షల కోట్లు అదానీ అంబానీకి రుణమాఫీ చేసి 25,000 రుణమాఫీ చేయట్లేదే బీద ప్రజల్ని? 25,000 కట్టినందుకు జైల్లో 1,000 మంది 25,000 మంది ఉన్నారా ఈరోజు? బ్యాంకులు బీద ప్రజలకు రుణమాఫీ చేయట్లేదే, బీదల్ని ఆదుకోవట్లేదే. కానీ నరేంద్ర మోదీ గారు 25 లక్షల కోట్లు రుణమాఫీ చేసి బీసీ మీటింగ్ కొచ్చి బీసీని ముఖ్యమంత్రి చేస్తాం, నేను బీసీ అన్నాడు. నరేంద్ర మోదీ గారు బీసీయే కాదు, ఆయన నా శిష్యుడు కనుక నేను చెప్తున్నాను. నేను కూడా మోసపోయాను. ఆయన పక్కా అప్పర్ క్యాస్ట్, ఆయన సర్టిఫికెట్లన్నీ డూప్లికేట్లు, అన్ని ఫ్యాబ్రికేటెడ్. నేను తప్ప ఎవడ నోరిపితే ఆయన జైల్లో పెడతారు. నన్ను జైల్లో పెట్టండిరా అంటే పెట్టరు. పెడితే ఇంకా 200 దేశాల్లో మీడియా వస్తుంది. నన్ను నోరు ముయించడానికి ఇన్కమ్ ట్యాక్స్ చారిటీకి ఎవడైనా ఇన్కమ్ ట్యాక్స్ కడతాడో ప్రపంచంలో 12 ఇప్పుడు 30 లక్షలు కట్టమని 3 రోజుల క్రిందట నోటీసు వచ్చింది. 100,000 కోట్లు తెచ్చాను, తేగలను ఇచ్చాను, ఇవ్వగలను, చేశాను, చేయగలను. మందకృష్ణ మాదిగ పాపం చాలా కష్టపడ్డాడు, పోరాటం చేశాడు. కానీ అమ్ముడు పోవడం అనేది ప్రజాశాంతి పార్టీలో చేరమంటే కృపాదానం గారి ముందు 25 కోట్లు అడిగాడు. మరి ఈ రోజు బీజేపీకి ఓటేయండి అంటున్నాడు మోదీ కాలు పట్టుకొని అంటే 250 కోట్లు ఇచ్చారా, 2,500 కోట్లు ఇచ్చారా, రాజ్యసభ ఇచ్చి సెంట్రల్ మినిస్టర్ ఇస్తానన్నారా? మాదిగలారా,
నేను ఒక బీసీ కాపుగా పుట్టి దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. మనకి కావాల్సింది మాదిగల మాలల మధ్య పోరాటం కాదు. అంబేద్కర్ గారు పోరాడారు, ఎవరితో? గద్దరన్న పోరాడారు. ఈ రాజకీయ నాయకులతో వాళ్ళకి మీరు ఓటేశారంటే మీరు శాపగ్రస్తులు అయిపోతారు. మరలా ఈ మూడు పార్టీలు సర్వనాశనం చేసిన పార్టీలకు మీరు ఓటేస్తే, లేదు మేము ఓటేయాలి అంటే నోటాకేయండి, నన్ ఆఫ్ ది అబౌ. ఈ పార్టీలకు మేము వేయం అని నోటాకేయండి. ఇప్పుడు నేను చెప్పిన 12 క్యాండిడేట్లకి అది కూడా ప్రజాశాంతి పార్టీ తరపున సింబల్ ఇస్తే వాళ్ళకి మీరు ఓట్లేయండి.